వెల్కమ్ టు బీ9 న్యూస్ నిజమాయిజం. ప్రస్తుతం కరోనా దేశవ్యాప్తంగా చాలా ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉందని, ఇలాంటి కష్టకాలంలో ప్రజలను ఆర్థికంగా మరియు ఆరోగ్యంగా అన్ని విధాలా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఆక్సిజన్, వ్యాక్స్, బెడ్స్, మెడిసిన్ అన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుని ప్రజలను ఆదుకోవాలని కాకినాడ పార్లమెంటరీ తెలుగు మహిళా అధ్యక్షురాలు శ్రీమతి శంకర పావని తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా COVID-19 సెకండ్ వేవ్ ఫలితం ఎంత దుర్మార్గంగా ఉందన్నది ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి మనం కూడా ఎంతో మంది సన్నిహితులను కోల్పోయిన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా 5 కోట్ల మంది జనాభా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పూర్తి స్థాయిలో తీసుకున్నారా లేదా అన్నది కూడా మరి మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక పక్కన వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేసిన వాళ్ళకే సెకండ్ డోస్ వేయడానికి ఇంకా వ్యాక్సిన్ ఎక్కడ అందుబాటులో లేదన్నది కూడా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుని ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోవాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ నుండి మేము ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఈ వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. 18 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకు కూడా రాబోయే రోజుల్లో ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి మనకి అన్ని హెల్త్ ఆర్గనైజేషన్స్ నుండి కూడా మరి సంకేతాలు అంతా ఉన్నాయి. దాని పరంగా కూడా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ కోవిడ్ బారిన పడిన ప్రజలు ఎన్ని రకాలుగా బాధలు పడుతున్నారన్నది మనకు అందరికీ కూడా తెలుసు. ఒక పక్కన ఆక్సిజన్ లేదు, ఒక పక్కన కోవిడ్ పేషెంట్స్కి ఎక్కడ కూడా బెడ్స్ కరువైన పరిస్థితి. మరి అన్ని హాస్పిటల్స్లో కూడా కోవిడ్ ట్రీట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురమనమని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కోరుకుంటూ సెలవు చేస్తాం.